నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఎన్నికలకు నియమ నిబంధనలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మాజన్లు సూచించారు. నామినేషన్ల సమయంలో పాటించాల్సిన సూచనలపై కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఒక్కో అభ్యర్థి 4 సెట్ల వరకు నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశం ఉందన్నారు. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు 4 అవకాశం ఉంటుందని, ఈ వీటిని తప్పకుండా పాటించాలన్నారు. దీని అఫీషియల్ టైమింగ్స్ వచ్చేసి 11 AM టు 3 PM ఆన్ వర్కింగ్ డేస్. వీటిని ఆ రోజున నామినేషన్ స్వీకరించబడితే అండ్ ఒక వ్యక్తి ఒక పర్సన్ అప్ టు 4 సెట్స్ ఫైల్ చేయొచ్చు నామినేషన్స్. అండ్ ఈ నామినేషన్స్ ప్రక్రియ గురించి ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో కూడా ఒక అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ సెషన్ కూడా మొన్ననే పెట్టడం జరిగింది. అండ్ 13th of November వచ్చిన నామినేషన్స్కి స్క్రూటినైజ్ చేయడం జరిగింది.